అయింది సార్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా కూడా రాజధానికి సంబంధించింది. మూడు రాజధానులు ఉంటాయని జగన్ గారు ప్రకటించారు. శాసన నిర్మాణ వ్యవస్థ అమరావతిలోనే ఉంటుందని, కార్యనిర్వహణ వ్యవస్థ విశాఖపట్నంలో ఉంటుందని, న్యాయ వ్యవస్థ కర్నూలులో ఉంటుందని ఆయన ఒక ప్రకటన చేసుకున్నారు. సరే, ఆయన ప్రకటన చేసిన తర్వాత జీఎన్ రావు కమిటీ ఒక దాన్ని వేశారు. ఇప్పుడు ఇంకోటి మంత్రులతోటి ఉన్నతాధికారులతోటి ఒక హై పవర్ కమిటీ కూడా ఒక వేశారు. ఆ కమిటీ నేనే మొన్న ఇక్కడ సమావేశమై తొలి చర్చలు కూడా జరిపింది. చర్చలు కమిటీ నివేదికలు ఎలా ఉన్నప్పటికీ కూడా జగన్ మనోభావాలు మనకు తెలుసు కాబట్టి దాదాపు అలాంటి నివేదికనే ఆ కమిటీ ఇస్తుందని మనం అనుకోవడం తప్పేమి లేదు. శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి అవి ఎక్కడికైనా మార్చుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆయన అమరావతిలో ఉంచుతారా లేకపోతే విశాఖపట్నం తీసుకెళ్తారా, అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు మాత్రమే జరిపి కార్యనిర్వాహక వ్యవస్థను మొత్తం విశాఖపట్నం ఉంచుతుందా అంటే ఒక 60 రోజులు అమరావతిలోను, 300 రోజులు విశాఖపట్నంలోను ఏడాదిలో ప్రభుత్వం పనిచేస్తుందా అనేది ఒక అంశం. ఇంతకంటే కీలకమైంది హైకోర్టుని మార్చడం గురించి. కర్నూలుకి మారుస్తారు, రాయలసీమ వాళ్ళు హైకోర్టు కోరుతున్నారు చాలా కాలంగా. వాళ్ళకల హైకోర్టులు ఏర్పాటు చేస్తామని ఒక ఫీలర్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి వదిలి ఉన్నారు. ఆ చర్చ ఇప్పుడు హై లెవెల్ కమిటీ చేస్తున్నారు. కానీ హైకోర్టు విషయం వేరు, అసెంబ్లీ సెక్రటరీ విషయం వేరు. సెక్రటరీ అసెంబ్లీ గురించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవచ్చు, కానీ హైకోర్టు విషయం నుంచి తీసుకోవడంలాగా కుదరదు. ఎందుకంటే అది న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం. అది హైకోర్టు ప్రధాన న్యాయమంత్రి ఒప్పుకోవాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమంత్రి ఒప్పుకోవాలి. అది ఒక పెద్ద ప్రాసెస్ సంబంధించిన వ్యవహారం. ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమంత్రి మూర్తి గారు ఇటీవలి కాలంలో 13 జిల్లాల బార్ కౌన్సిల్తోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఒక 10 జిల్లాల వాళ్ళు అమరావతిని కొనసాగించాలని చెప్పారు. 2 జిల్లాల వాళ్ళు ఒకవేళ మార్చిదైతే మాకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఒక్కరు మాత్రమే రాయలసీమ కావాలని కోరారు. దానిచేత మెజారిటీ బార్ కౌన్సిల్ కూడా అమరావతికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అక్కడే ఇది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు మారిస్తే ఇంకొక సమస్య కూడా ఉంది. హైకోర్టులో ఉన్నటువంటి కక్షిదారులు అందరూ కూడా ఇవాళ అత్యధికులు సర్కార్ జిల్లాల వాళ్ళు, రాయలసీమ వాళ్ళు చాలా తక్కువ మంది. రాయలసీమ వాడికి హైకోర్టు దగ్గర కావచ్చు, కానీ సర్కార్ జిల్లా వాళ్ళకి చాలా దూరం అయిపోతుంది. ఎక్కువ మంది కక్షిదారులు, ఎక్కువ మంది ఈ కోస్తా లేదా సర్కార్ జిల్లాల వాళ్ళు కాబట్టి అమరావతి నుంచి అవకాశాలే ఎక్కువ హైకోర్టు యొక్క అభిప్రాయం ప్రకారం. లేదా మరో విషయం ఏంటంటే కోస్తా జిల్లాల నుండి సర్కార్ జిల్లాల నుండి కర్నూలుకి నేరుగా ట్రైన్ లేదు. గుంటకల్లో, గుత్తియో, నంద్యాలో వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ బస్సుల ముందులో మరో పద్ధతిలోనో కర్నూలు చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పట్లాగా ఓవర్ నైట్ జర్నీలో హైకోర్టుకు చేరుకోవడం లాయర్లకు కానీ కక్షిదారులకు కానీ అంత సులువు కాదు. ఈ విషయం అలా ఉన్నా కొన్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారా అంటే దాంట్లో కూడా కొన్ని చిక్కులు ఉన్నాయి. జగన్ గారి సంబంధాలు కేంద్ర ప్రభుత్వంతో ఇటీవలి కాలంలో అంత బాగా లేవు. మొన్న వారు సీఏకు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజ్యసభలోను లోక్సభలోను ఆ తర్వాత ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉంటాము అని జగన్ ప్రకటన చేశారు. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జగన్ మధ్యన సంబంధాలు కొంచెం బెడిసి కొట్టే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అమిత్ షా గారు జగన్ గారి మీద కొంచెం గుర్రుగా ఉన్నారనేటువంటి సంకేతాలు కూడా మనకు వినిపోస్తున్నాయి. అదొక అంశం. రెండోది పోనీ జగన్ గారికి అనుకూలంగానే కేంద్ర ప్రభుత్వం హైకోర్టును మార్చమని సుప్రీంకోర్టుని అడిగింది అనుకుంటున్నాం, కానీ అడిగే అవకాశాలు లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది న్యాయ వ్యవస్థ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఆ వ్యవస్థలోకి రాజకీయ జోక్యం కుదరదు. ప్రత్యక్షంగా అయితే కుదరదు, పరోక్షంగా కుదురుతుందా లేదా అనేది ప్రధానమంత్రి నిర్ణయానికి, దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూర్తి గారు ఆమోదించిన మధ్యన ఉంటుంది.
అది అంత త్వరగా కానీ సహజంగా కానీ సులువుగా కానీ సాగే అవకాశాలు బుద్ధిగా లేవు నిజానికి. సో ఈ లెక్కన ఇన్ని కోణాలు చూస్తే ప్రయాణ సౌకర్యం రీచే కానీ, కక్షిదారులు రీచే కానీ, న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి రీచే కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు రీచే కానీ, ఇన్ని కోణాల నుండి చూస్తే సుప్రీంకోర్టు హైకోర్టును మార్చడానికి ఆమోదించేటువంటి అవకాశాలు లేవు అని చెప్పాలి. ఇక బెంచి ఏర్పాటు అనేది ఒక చర్చ జరుగుతుంది. హైకోర్టు కాకపోతే ఒక బెంచి ఏర్పాటు చేస్తారు అని. బెంచి ఏర్పాటు కూడా అంత సులభమైన వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ చాలా చిన్న రాష్ట్రం, కేవలం 13 జిల్లాలు ఉన్న రాష్ట్రం, 4.5 కోట్ల జనాభా మాత్రమే ఉన్నటువంటి రాష్ట్రం. ఇంతకన్నా 2-3 రెట్లు పెద్ద రాష్ట్రాలు మనకు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటివి ఉన్నాయి, మహారాష్ట్ర లాంటివి ఉన్నాయి, ఇవాళ పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా. వెస్ట్ బెంగాల్ ఉన్నది. సో ఈ కోణాలు చూస్తే అక్కడ కూడా బెంచ్ ఏర్పాటు చేసినటువంటి డిమాండ్లు సుప్రీంకోర్టు ముందు దాదాపు 10 రాష్ట్రాలు కోరుతున్నాయి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు బెంచ్ ఉండాలని. రెండో బెంచ్ ఒక హైకోర్టు కాకుండా రెండో బెంచ్ ఉండాలని. ఆ నేపథ్యంలో కూడాను బెంచ్ ఇచ్చే అవకాశాలు లేవు. ఇంచేత 2 రాజధానులు మనకు ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ 3 రాజధానులు ఉండే అవకాశం లేవు. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని మనం రూఢిగా అనుకోవచ్చు.